హాయ్ హలో అందరికి నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి తిరుమలలోని చక్రతీర్థం అండి. బస్సులే వచ్చే వాళ్ళకి శ్రీవారి పాదాలు ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత శిలాతోరణం దగ్గర అయితే స్టాప్ ఉంటుందండి. అక్కడి నుండి మనం శిలాతోరణాన్ని దాటి కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇలా మనకు పక్షులు అయితే కనిపిస్తాయండి. నెమళ్ళు కానీ కోళ్ళు కానీ ఇందులో ఉన్నాయి. ఇలా మనం ముందుకు వచ్చిన తర్వాత ఫారెస్ట్ వ్యూ అయితే మనకు ఇలా కనిపిస్తుంది అండి. ఇక్కడి నుండి మనం ఒక లోయలోకి అయితే వెళ్ళాలి అండి. ఈ లోయలోనే పరమ పవిత్రమైన చక్రతీర్థం దర్శనం అయితే ఇస్తుంది. ఇక్కడ దీపాలు చేసి పారేస్తున్నారు. మామూలుగా కరోనా టైంలో లేదంటే ఇక్కడ చెత్త ఉంటుంది, దిగలేము. ఇది దారి కాదన్నమాట, అట్ల వారగా ఉండే. ఇప్పుడు కొద్దిగా వస్తుంది, కరోనా వల్ల కాలుష్యం తగ్గింది, చాలా తగ్గినాయి. గుడి ఏమీ లేదు కదా. ఇక్కడ దీపాలు చేసి ఈ చక్రతీర్థం యొక్క విశిష్టత స్కంద పురాణంలో చెప్పబడింది. శాపగ్రస్తుడైన ఒక గంధర్వుడు రాక్షసుడై సంచరిస్తుండగా పద్మనాభుడు అనే ముని శ్రీవారిని ప్రార్థించగా చక్రంతో సంహరించి ఈ గంధర్వునికి శాప విమోచనమైతే గావించారనేది ప్రతిద్ధి అండి. అప్పటి నుండి ఈ ప్రాంతానికి చక్రతీర్థం అని ప్రసిద్ధితైతే చెందిందండి. ఈ చక్రతీర్థంలో స్నానం చేసిన వారికి భూత రాక్షస బాధలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం అండి. ఈ చక్రతీర్థం సమీపంలో పూర్వం మహర్షులు స్నానం చేసి ఇక్కడి అడవులలోని చిన్న చిన్న గుహల్లో తపస్సు అయితే చేసేవారట. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి దగ్గరి నుండి తీర్థ ప్రసాదాలను తీసుకువచ్చి ఇక్కడ ఉన్న విగ్రహాలకి నైవేద్యం పెట్టి చక్రతీర్థంలో స్నానం ఆచరించిన భక్తులకు ప్రసాదంగా అయితే ఇస్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారు సుదర్శన చక్రంతో దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ ప్రధాన ఆలయం వచ్చేసి శివాలయం అండి. ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకు కార్లు కానీ జీబులు కానీ ట్యాక్సీలు కానీ అవైలబుల్గా ఉంటాయండి. మేము అప్ అండ్ డౌన్ బస్ టికెట్ అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి బస్కు వెళ్తున్నాం. చాలా తగ్గింది.